నమస్తే, నేను విద్యాసాగర్. సిసిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. గోదావరి తీరంలో ఉధృతమైన వైసీపీ శ్రేణుల ప్రచారం, పార్టీ అభ్యర్థులు విస్తృతంగా పర్యటనలు. రాజమహేంద్రవరం తొలిసారిగా విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారీ ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు. వైసీపీనే ప్రధాన పోటీ, జేఏసీ నేతల వెల్లడి. జనసేన పార్టీని గెలిపించాలని తెలగ, బలిజ, కాపు జేఏసీ నేతల పిలుపు. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామంలో పలువురు వైసీపీలో చేరారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో అంబేద్కర్ ఎస్సీ పెట్లో సుమారు 300 మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్య అతిథులుగా ఆకుల శ్రీనుబాబు, మేడపాటి శర్మిలారెడ్డి, పడాల ప్రసాద్, రామకృష్ణ గౌడ్, డాక్టర్ ఆలీ, భీమశంకరం, శ్రీను, మౌలాలి విచ్చేశారు. మానేపల్లి సుగుణ, పీతల రామకృష్ణ, కొల్లి రాజేష్, పిల్లి సూర్యారావు, ద్వారాకృష్ణ సూర్యారావు, తాడేపల్లి యేసు తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏంటంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే 2014 ఎలక్షన్ లో ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, మరి డ్వాక్రా రుణమాఫీ అన్నారు, చేశారమ్మా? ఏ రకంగా కన్ఫ్యూజన్ అవ్వద్దమ్మా. మీకు పిలవలు పెడతారు, మధ్యలో డబ్బులు వస్తూ ఉంటారు, ఏదైనా కానీ మన డబ్బే. ప్రతి వ్యక్తిగా 150,000 చంద్రబాబు నాయుడు ఆల్రెడీ బాకీ కూడా ఉన్నారు మనకి, 2,000-3,000 కాదు. వారిని మీ సమస్య ముందు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మీ సమస్య పరిష్కారం కోసం మీ అంతా ఎప్పుడు కూడా ఈ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఉంటారని చెప్పి ఈ సభాముఖంగా మీకు రాజమహేంద్రంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఆదిరెడ్డి భవాని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రం మనది, వనరులు మనవి, వాటిపై అధికారం కూడా మనదై ఉండాలి. అందుకే మనవారినే అధికారంలో కూర్చుండబెట్టాలి. అది ప్రజా పాలనలో అపార అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడికే పట్టం కట్టాలి. అంతేకాని పరాయి రాష్ట్రాల నేతల సలహాలు, ఆదేశాలతో మన ప్రజలు ఇబ్బందులు గురి చేయకూడదు. ఆ విధానంలోనే ప్రయాణిస్తున్న రాజకీయ పార్టీలు, ఓటర్లు ఆలోచించి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి అంటూ రాజమహేంద్రవరం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆదిరెడ్డి భవానీ వ్యాఖ్యానించారు. తన ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం స్థానిక 11వ డివిజన్ కార్పొరేటర్ గగ్గర్ల సూర్యారావు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వెళ్లిన ఆదిరెడ్డి భవానీకి స్థానిక మహిళలు హారతిలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాకుండా మరెవరో అధికారంలోకి వచ్చినా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. అరాచకాలు, పిచ్చి చేష్టలతో అట్టుడుగుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కాశీ నవీన్, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డిమణి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విజయశేఖర్, మాగంటి రామ్మోహన్, ఇన్నమూరి రాంబాబు, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you.
రాజమండ్రి లలితానగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం 37వ వార్డు లలితానగర్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం పంతం కొండలరావు ఆధ్వర్యంలో జరిగింది. ఇసుకపల్లి శ్రీనివాసు, దూడల త్రినాథ్, నిమిషక వెంకటేశ్వరరావు, సుబ్బారావు, సూరిబాబు, బాలాజీరెడ్డి, బద్ది శ్రీను, అడారి నారాయణ, కొత్తపల్లి భద్రరావు, కళింగ సత్యనారాయణ, పెయింట్ షాప్ చిన్న ఫ్రెండ్స్ సర్కిల్, పార్దు ఫ్రెండ్స్ సర్కిల్, నామన వాసు, తాతాజీ, ఏడిది వెంకటేశ్వరరావు, కొనతం సుబ్బారావు, అద్దేపల్లి శ్రీను, బాలకృష్ణ ఎల్వి సమక్షంలో స్కూటర్లతో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి ప్రచారం చేశారు. ప్రజల వద్ద నుండి మంచి స్పందన లభించింది. రాజమండ్రి రూరల్లో అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి గోరింట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజమండ్రి రూరల్ అవలేశ్వరంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గోరింట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దారి పొడవున అభిమానులు బుచ్చయ్య చౌదరిని ఘనంగా స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు రాకపోతే భవిష్యత్తు అంధకారమేనని గూడా చైర్మన్ గన్నికృష్ణ అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని బాపూజీ నగర్లో రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు మారిని వాసుదేవరావుతో కలిసి గన్నికృష్ణ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్న గోరింట్ల బుచ్చయ్య చౌదరి విజన్ ఉన్న నాయకుడని, అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మారిని వెంకటేశ్వరరావు, బొప్పన్ నాగేశ్వరరావు, బాబుఖాన్ చౌదరి, కసిరెడ్డి దుర్గాప్రసాద్, మారిని దొరబ్బాయ్, కంచుమర్తి నాగరాజు, నిమ్మలపూడి రామకృష్ణ, పిండ్యాల రామకృష్ణ, బొప్పన ధనుంజయ, బొప్పన బ్రహ్మాజీ, మజ్జి పద్మ, మంగాయమ్మ, రామోజీ గౌరీ, కోరాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి లలితానగర్లో భార్గవ కమ్యూనిటీ హాల్లో ఐక్య బ్రాహ్మణ ఫ్రంట్ సంకల్ప శంకారావం పూరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రజలు వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతుగా ఉన్నారని, జిల్లాతో పాటు రాజమహేంద్రంలోని బ్రాహ్మణులు కూడా మంచి చేసే పార్టీకి మద్దతు పలుకుతున్నామని బ్రాహ్మణ సంఘం నేతలు స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రాహ్మణులకు దేవాలయాల నిర్వహణకు వెన్నుదన్నుగా ఉన్నారని గుర్తు చేశారు. ఆదివారం జిల్లా బ్రాహ్మణ సంఘం నేతలు రాజమహేంద్రంలో సమావేశమయ్యారు. ప్రముఖ ఆడిటర్, సిసిసి ఛానల్ చైర్మన్ వి భాస్కర్ రామ్, ప్రముఖ న్యాయవాది మద్దూరి సుబ్బారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార పార్టీ బ్రాహ్మణులకు ఒక్క సీటు ఇవ్వలేదని, కానీ వైఎస్ఆర్సీపీ తగిన గుర్తింపు ఇస్తూనే పలు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిందని ప్రముఖ ఆడిటర్ భాస్కర్ రామ్ పేర్కొన్నారు. ఇలాంటి పార్టీకి మనందరం అండగా ఉందామని పిలుపునిచ్చారు. ఈ ఎలక్షన్ చేయలేపులో 2-3 సార్లు మీట్ అయ్యి, అలాగే పెద్దవారు, డాక్టర్స్, ప్లేయర్స్, జాతీయ అకౌంటెంట్స్ చాలా మంది ఉన్నారు సార్ బ్రాహ్మణ్, వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి మనం క్యాన్వాస్ చేయాల్సిన బాధ్యత మనమే. ముక్కుసూటిగా చెప్పే మాట ఒకటి, దీంట్లో దాపరికమేం లేదు. మనం మరీ చెప్తున్నాను రావు సూర్య ప్రకాశ్ రావు గారిని మనం ఎందుకోవాలి, అలాగే మార్గాన్ని భరత్ గారిని కూడా మన పూర్తి సహకారంతో ఆయన లోక్సభ సభ్యుడిని చూడాలని చెప్పి మనందరికీ కూడా నేను చాలా సహృదయంతో వినమ్రతతో మీ అందరికీ కూడా ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర దేవాలయాలను కూల్చి అధికార పార్టీ ఇష్టారీతిన ప్రవర్తించిందని ఈ సందర్భంగా సంఘం నేతలు గుర్తు చేసుకున్నారు. కనీస సాంప్రదాయం పాటించకుండా దేవాలయాలను కూల్చి అపవిత్రం చేశారని మండిపడ్డారు. రమణ దీక్షితులు, ఐవైఆర్ కృష్ణారావు వంటి బ్రాహ్మణ అధికారులను వేధింపులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన మళ్లీ వస్తుందని, బ్రాహ్మణుల సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందని అన్నారు. ఆయన మొట్టమొదటి విగ్రహం నేను పివి నరసింహరావు పార్క్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే చరిత్రలో వాళ్ళ దేశాన్ని సాధించినటువంటి. ఎంపీ అభ్యర్థి మార్గాన్ భరత్రామ్ మాట్లాడుతూ, ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉండి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో చాలా పెద్ద మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా ఒక్కసారి నన్ను ఆశీర్వదిస్తే, రౌతు సూర్యప్రకాశ్రావు గారిని ఆశీర్వదిస్తే, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక విషయంతో ముందరికెళ్తున్నాను. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీసారి కూడా నేను ఇది చేశానమ్మా నా ఓటు ఏంటని అడగడానికి మీ అందరి ముందుకు వస్తానని తెలియపరుస్తున్నాను. సమావేశంలో కార్పొరేటర్ నండూరి రమణ, జిల్లా గౌరవ అధ్యక్షులు వైవి జగన్నాథరావు, వ్యవస్థాపక కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సాలిగ్రామ సర్వేశ్వరరావు, మంచిరాజు హేమలత, ఆచంటి పద్మావతి, పాలెపు కళ్యాణి, రాజమహేంద్రం నగర బ్రాహ్మణ సంఘం నేతలు అద్దంకి సూర్య, కె రాఘవాచారి, సి కామేశ్వరరావు, నండూరి సుబ్బారావు, దూర్వాసుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది చాలా రాజకీయ నాయకుల కోసం చెప్పడం జరిగింది ఇక్కడ పార్టీ కోసం. అయితే నేను చెప్పేది ఒకటే, గతంలో కొంత లబ్ధి పొందాం, ఇంకా ఎక్కువ మంది లబ్ధి పొందాలంటే ఏం చేయాలి, మార్పు కావాలి. ఆ మార్పు ఎవరి వస్తారని వీళ్ళ మేధావులు కాబట్టి ఆలయం చేస్తే మంచిదని కోరుకుంటున్నాను సార్. పైకి చెప్పే నుంచి వచ్చే మాట అని మనసులో భావాలు లేదు. ఆ మనసులో భావాలని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి అందరం అయ్యి మన వాళ్ళు అని అన్నవాళ్ళకి మనం న్యాయం చేకూర్చడానికి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ సపోర్ట్ ఇవ్వడానికి చేసే ప్రయత్నంలోనే మనం కలిసేవాళ్ళని అనుకుంటున్నాం. అందరి రిక్వెస్ట్ ఏంటంటే గంగా టు గోదావరి, గోదావరి టు గంగా ఎక్స్ప్రెస్, గంగా గోదావరి ఎక్స్ప్రెస్ రాజమండ్రి నుంచి కావాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇక్కడి నుంచి రావాలి. మేము పార్లమెంట్ అభ్యర్థిగా మీకు అంతకంటే పెద్ద కోరికలు మేమే కోరాలి. కొంతమందికి
మీ ద్వారా ప్రయోజనం పెట్టడానికి మీరు ఇచ్చారు, మీ శ్రమ మర్చిపో. రాజమహేంద్రవరం 35వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేసిన తెలుగుదేశం పార్టీని ఓడించి చంద్రబాబుకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం శాసనసభ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్రావు పిలుపునిచ్చారు. శనివారం 35, 36 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మోసాలను ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ వస్తే నవరత్నాల ద్వారా కలిగే లబ్ధిని వివరించారు. 2014 ఎన్నికలకు 3 నెలల ముందు నుంచే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని, ఎవరూ కట్టొద్దంటూ చంద్రబాబు చెప్పిన విషయం గుర్తు చేసిన రౌతు డ్వాక్రా రుణాలు మాఫీ అయ్యాయా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఇచ్చిన హామీని అమలు చేయకుండా మాయమాటలు చెప్పే చంద్రబాబుకు దిమ్మ తిరిగేలా ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. వైఎస్ఆర్ పాలనలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, డ్వాక్రా మహిళలకు రుణాలతో సంక్షేమం పరుగులు పెట్టిన విషయం తెలిసిందేనన్నారు. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పెట్టిన పార్టీ ద్వారా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని వివరించారు. ఆసుపత్రి ఖర్చు 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నందిపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు ప్రసాదుల హరినాథ్, ప్రసాదుల పద్మావతి, పార్టీ నేత పిల్లి సిరిబాల, 35వ డివిజన్ నేతలు మచ్చాకుమారి, కాటం వేదవతి, రాజేష్, విలాస్, బోవాడ వెంకటస్వామి, 36వ డివిజన్ నేతలు గుంటముఖల రాజు, నందం స్వామి, 39వ డివిజన్ నేతలు వంకాయల సత్యబాబు, నీలి ఆనంద్, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. పుణ్యం వల్ల వీళ్ళందరి సలహాల వల్ల నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెరువు తవ్విస్తే ఇదంతా నరేంద్ర గారు ఒకప్పుడు పెద్ద వర్షం వస్తే ఇదంతా రోడ్ లెవలింగ్ ఏరియండి, కంప్లీట్ 5 అడుగులు నీరు మునిగిపోయి ఉండేదండి. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి అప్పటికి ఆ ఈ వార్డు అలాగే పాటబడికి పోటీ చేసిన యువకులు వచ్చే ఆవతులు శ్రీ మాకల్లి భర్త గారికి మీ 2 ఓట్లు కూడా డ్యాన్ గుర్తుగా వేసి అక్కడ విజయాన్ని చేయించవలసిన కోరుచున్నాం. ఒక నిమిషం ఆలోచించండి. ఏది రాజమహేంద్రవరం మల్లయ్యపేట గణపతి నగర్లో జనసేన రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కందుల దుర్గేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి రూరల్ మల్లయ్యపేట గణపతి నగర్ పరిసర ప్రాంతాల్లో జన సైనికులు కదం తొక్కారు. రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ కు ఘనంగా స్వాగతం పలికారు, పూలవాన కురిపించారు. రాజమండ్రి 29వ వార్డులో వైసీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పిల్లి సిరిబాల ఆధ్వర్యంలో 29వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా పాత సోమాలమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్రావు, వారి సతీమణి రౌతు సౌభాగ్యలక్ష్మి, కుమారుడు రౌతు వరుణ్, కోడలు రౌతు నీరజ కలిసి వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పిల్లి సిరిబాల మాట్లాడుతూ బీసీల అభివృద్ధితో జగన్తోనే సాధ్యమని చెప్పారు. ఇటీవల ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారని, ఏ నాయకుడు ప్రకటించిన విధంగా జగన్ బీసీలకు వరాలు కురిపించారని, అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్రావు, ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ను ఈ వార్డు నుండి అత్యధిక మెజారిటీతో తీసుకువస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి 29వ వార్డు కార్పొరేటర్ కురుమల్లి అనురాధ, తలసాని కిట్టు, కురుమల్లి స్వరూప, పిల్లి గంగాధర్, కొల్లి విష్ణు, శివకుమార్, పిల్లి నాని తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం 5వ వార్డులో జనసేన అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి అత్తి సత్యనారాయణ ఎన్నికల ప్రచారం జరిపారు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి అనుశ్రీ సత్యనారాయణ ఈరోజు జరిగిన ప్రచారంలో భాగంగా 5వ వార్డులో పర్యటించారు. మహిళా సోదరిమణులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి రాబోయే ఎన్నికల్లో సత్యనారాయణ విజయానికి తాము కృషి చేస్తామని మద్దతు తెలిపారు. అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ, నగర సమస్యలపై నాకు పూర్తిగా అవగాహన ఉంది అని, తాను గెలిస్తే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్తానని, రాబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓట్లను గాజు గ్లాసు గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీ మిత్రపక్షాల నాయకులు, జనసేన శ్రేణులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బోడా వెంకట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రిలో కాంగ్రెస్ అభ్యర్థి బోడా వెంకట్ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్న రీతిలో నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యమని ఆయన ప్రచారంలో ముందుకు సాగిపోయారు. దళితుల కోసం, దళితుల సంక్షేమం కోసమే పాటుపడుతుంది మీరందరూ. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కంచుబాటుగా ఆంధ్రప్రదేశ్ నుంచారో, మళ్ళీ మీరందరూ కాంగ్రెస్ పార్టీని అడ్డుకొని చేర్చుకుని మాలా యువకులుగా వచ్చిన, రాజకీయాల్లోకి వచ్చిన అందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి. కోస్తాలో తెలుగుదేశం పార్టీ జనసేనకు పోటీనే కాదని తెలగా, బలిజ కాపు, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసరిరాము స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో బడుగు, బలహీన వర్గాలు తమ పోరాటాల ద్వారా అధికారం దక్కించుకుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రెండు కులాల కబంధ హస్తాల్లో నలిగిపోతోంది. ఇక్కడ సామాజిక న్యాయం కొరవడింది. రాష్ట్రం విడిపోయాక అనుభవం గల వ్యక్తిని చంద్రబాబును సీఎంను చేస్తే రాష్ట్రాన్ని కోలుకోలేని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారని, అవినీతి మయం చేశారని, అట్టడుగు వర్గాల రాజ్యాధికారం కోసం, అవినీతి రహిత సమాజం కోసం పవన్ కళ్యాణ్ బలంగా చేస్తున్న ప్రయత్నానికి బీసీ, ఎస్సీ, మైనారిటీ, కాపు వర్గాలు అండగా నిలిచి రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని, జనసేన అభ్యర్థులను గెలిపించాలని తెలగా, బలిజ, కాపు, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసరిరాము కోరారు. పవన్ కళ్యాణ్కి మద్దతుగా రాష్ట్రమంతా తిరుగుతున్నామన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం ఓరిగంటి సత్యనారాయణ, రొక్కం అప్పారావు, ఎర్నాగుల రాములతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారంటూ వైసీపీ వాళ్లు విమర్శిస్తుంటే, ఈ ఆరోపణలు నిజమనే రీతిలో తెలుగుదేశం పార్టీ వాళ్లు వ్యూహాత్మకంగా ప్రజలకు పరోక్ష సంకేతాలు పంపిస్తున్నారని దాసరిరాము ఆరోపించారు. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు, జగన్ నేరుగా ఢీకొట్టలేక ఇద్దరూ కలిసి ఓటు బ్యాంకు చీల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జనసేనకు పోటీ ఎవరని భావిస్తున్నారని అడిగిన ప్రశ్నకు రాము బదులిస్తూ, వైసీపీయే జనసేనకు ప్రత్యర్థి అని చెప్పారు. ఎందుకంటే రాయలసీమలో అక్కడక్కడా తెలుగుదేశం పార్టీ ఉంది, ఇక కోస్తా అంతటా వైసీపీ, జనసేన మధ్య పోటీ అని నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. డబ్బులు లేకపోయినా సరే సిద్ధాంతాలు, ఆశయాల కోసం వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పవన్ పోటీ చేస్తున్నారని ఆయన అన్నారు. అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం, సమసమాజము, వినీతి రైతు సమాజం, ఇలాంటి మంచి ఆశయాలు ప్రజల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఎస్సీ, బీసీ, మైనారిటీలు, కాపులందరూ కూడా అతని నాయకత్వాన్ని బలపరిచి రాబోయే ఎన్నికల్లో అతను గెలిపించవలసిందిగా మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. చౌకీదార్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా గోదావరి తీరంలో అడుగు పెడుతున్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి ఎన్నికల సమర శంఖాన్ని ఆయన పూరించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్వయంగా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఏర్పాట్లు ఉభయ గోదావరి నుంచి కూడా అత్యధికంగా కార్యకర్తలు, ప్రజానీకం తరలిస్తున్నారు. నగరంలో విపరీతమైనటువంటి రెస్పాన్స్ కనబడుతుంది. స్వచ్ఛందంగా అందరూ వచ్చి పాసులు తీసుకువెళ్ళి నరేంద్ర మోడీ గారి యొక్క సభకి తరలి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. నగరం అంతా కూడా అలంకరణ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఒక గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రభావం చూపించడమే కాకుండా ఇక్కడ విజయాన్ని సాధించడం, నరేంద్ర మోదీ గారు ఆ యొక్క శుభ సూచకంతో ఆయన ఢిల్లీలో కూడా ప్రధాని పీఠం మీద కూర్చోవడం అన్నటువంటిది
ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి కార్యకర్తలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. రాజమహేంద్రవరం ఐదుబళ్ల మార్కెట్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజమండ్రి ఐదుబళ్ల మార్కెట్లో వైసీపీ శ్రేణులతో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది. ఏపీ ఐఐసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం ఇచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గోదావరి తీరంలో ఉధృతమైన వైసీపీ శ్రేణుల ప్రచారం, పార్టీ అభ్యర్థులు విస్తృతంగా పర్యటనలు. రాజమహేంద్రవరం తొలిసారిగా విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారీ ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు. వైసీపీనే ప్రధాన పోటీ, జేఏసీ నేతల వెల్లడి. జనసేన పార్టీని గెలిపించాలని తెలగ, బలిజ, కాపు జేఏసీ నేతల పిలుపు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.